అస్మద్గురుభయ్య నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కార్తీక స్నాన సంకల్పం స్నానం చేస్తూ ఉంటాం కదా నదీ స్నానం కానివ్వండి నదీ స్నానం వీలు లేని వాళ్ళు ఇంట్లోనే కానివ్వండి సంకల్పం కనుక చెప్పుకొని గనక స్నానం చేస్తే కార్తీక స్నాన ఫలితం పూర్తిగా దక్కుతుంది మరి సంకల్పం ఎలా చెప్పుకోవాలి అంటే సంకల్పం ఎలా చెప్పాలో నేను చెప్తాను కాకపోతే ఒకవేళ మీకు నోరు తిరగక లేకపోతే చెప్పడానికి సమయం లేకపోతేనో ఈ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి అక్కడ మీ గోత్రము వచ్చినప్పుడు మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి చెప్పుకొని మా అనుకోండి అనుకుంటే మిగతాది ఎట్లానో నేను చెప్తాను కాబట్టి ఆ రకంగా అయిన కనీసంలో కనీసం ఫలితం దక్కుతుంది అంతే కదా మనకు పూర్తిగా రానప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవాలి కదా ఈ వీడియో పెట్టుకొని మనం నేను చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో కార్తీక స్నాన సంకల్పం ఎలా చేసుకోవాలి అనేది రిటర్న్గా కూడా పెడతాను ఓకేనా సరే సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అంటూ ప్రార్థన నమస్కారం చేసుకొని ఆచమనం చేయాలి ఆ చమనం తెలుసు కదా ఓం కేశవాయన నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ అని చేకడిగేసుకుంటారు అదే మగవాళ్ళు అయితే స్వాహ అనుకోవాలి ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి తెలుసు కదా సంకల్పం దేశ కాలవ గంగా గంగావాలు కా సప్తర్షి మండల పర్యంతం కృత వారాసే పౌండరీ కాస్య మేధాది సమస్తక్రతు ఫలవాప్త్యర్థం इह जन्मनि जन्मान्तररे च बाल्ययौवनकौमारवार्धकेषु स्वप्न सुषुप् सुषुप्त्यवस्थासुज्ञानतो ज्ञानतस्त कामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापानामपनोदनार्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धर्थम क्षेम स्थैर्य विजय आयुरारोग्य आरोग्य ऐश्वर्य आदिनाम उत्तरोत्तराभि वृद्धर्थम श्री शिवकेशवानुग्रह सिद्धर्थम वर्षे वर्षे प्रयुक्त कार्तिकमासे ఇక్కడ ఆ రోజు కనుక ఆదివారం అనుకోండి భానువాసర అని చెప్పుకోవాలి సపోజ్ ఆదివారం అనుకోండి భానువాసర యుక్తాయాం తిథి కూడా చెప్పుకోవాలి తిథి గుర్తులేదు అనుకోండి శుభతిథౌ శుభతిథౌ అంటే ఆ రోజు మంచి తిథి అని అర్థం అన్నమాట శుభతిథో శ్రీమాన్ మగవారైతే శ్రీమాన్ అని వారి గోత్రం పైడిపాల గోత్రమనో ఎదుకుల గోత్రము ఏవో ఉన్నాయి కదా ఆడవారైతే శ్రీమత అని అనుకుని వారి గోత్రం చెప్పుకోవాలి ఆ గోత్రం చెప్పుకొని గోత్రాభిజాత అని వాళ్ళ పేరు చెప్పుకొని నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాత స్నానం కరిష్యే అని కాస్త చెయ్యి చేసుకొని స్నానం చేయాలి ఆ తర్వాత తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగా వాలుగా తీరానికి పరాన్ముఖంగా స్నానం ఆచరించాలి తర్వాత కాసిన మూడు దోశలు నీళ్లు తీరం మీద పోయాలి పోయి పోసాక జల్లాక స్నానం అయిపోయాక తీరం వచ్చేస్తారు కదా పైకి వచ్చేసాక ఈ బట్టల మీద కొనల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా వాటిని జాగ్రత్తగా దగ్గరికి తీసి శుభ్రంగా ఆ నీరు కారిపోయేలాగా పిండాలి దానినే యక్షతర్పణము అంటారు ఆ తర్వాత వస్త్రాలు పొడి వస్త్రాలు ఏవో ఒకటి ధరించి మీకు ఇష్టమైనటువంటి బొట్టు అంటే అది నామాలు కావచ్చు లేకపోతే అడ్డబొట్టు కావచ్చు ఊర్ధ్వపుండ్రాలు త్రిపుండ్రాలు ఏదో ఒకటి ధరించి ఖచ్చితంగా బొట్టు మాత్రం పెట్టుకోవాలి వారి వారి ఆచారాల రీత్యా తమ తమ సంధ్యావంతనం సంధ్యావంతన గాయత్రాదులు ఉన్న ఆచారాలు వాళ్ళు అవి నెరవేర్చుకుంటారు లేని వాళ్ళు మామూలుగా నమస్కారం చేసేసుకొని ఒకసారి సూర్యుడికి నమస్కారం చేసేసుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి వెళ్ళి కానీ లేకపోతే పరమేశ్వరుని లేదా విష్ణు ఏ ఆలయం అయినా పర్వాలేదు చక్కగా అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి అప్పుడు ఆ తర్వాత స్త్రీలైతే తులసి మొక్కను దీపాన్ని పురుషులైతే కాయలు ఉన్నటువంటి ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణాయుతంగా దానం చెయ్యాలి అది కార్తీక స్నాన సంకల్పం అంటే కాబట్టి ఆ సంకల్పం ఏంటో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఏ వారాన్ని ఏమంటారో దాన్ని కూడా ఇస్తాను మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి లోక సంస్థ సుఖన భావ అంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం